back to my channel. Indi setup mari nakuntunnara. Ee roju na birthday. So ee roju nanu cake chestunnanu. Dantlo ninu assistant laga untunnanu. Unnu ingredients unnu tools manaku kavalsindi. Oka brush. Brush ante paint brush kadu. Itlanti brush. Itlanti ante same color unde nostundi. కొంచెం పాలు ఉన్న షుగర్ ఎగ్స్ బటర్ వెనిలా లైసెన్స్ సెల్ఫ్ రేసింగ్ ఫ్లవర్ మిక్సీ కావాలి మనకు. స్టెప్ వన్ ఏం చేసుకోవాలంటే బేకింగ్ ట్రే రెడీ చేసుకోవాలి. చేసుకొని కొంచెం బటర్ మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్నాక మీ బ్రష్ రెడీ తెచ్చుకొని కొంచెం డిప్ చేసుకొని మీ బేకింగ్ ట్రే మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 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 ఉన్ను ఇలా సైడ్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ కొంచెం ఫ్లవర్ స్ప్రింకిల్ చేసుకోవాలి మీద. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం ఇది చేయకపోతే కేక్ కిందకి అతుకుపోతుంది. మనం ఓవెన్లోకి వెళ్ళి బయటకు తీసుకున్నప్పుడు ఇది కావద్దంటే మీరు ఇది చేసుకోవచ్చు, లేదంటే గ్రీస్ ప్రూఫ్ పేపర్ పెట్టుకోవచ్చు మీద. తర్వాత మనం సెల్ఫ్ రేసింగ్ ఫ్లవర్ బేకింగ్ ట్రే మీద స్ప్రింకిల్ చేసుకున్నాక షేక్ చేసుకోవాలి. తర్వాత మనము ఓవెన్ 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ పెట్టుకోవాలి. నాన్న కేక్ చేస్తున్నాడు, నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఈ స్టెప్ మా నాన్న చేస్తున్నాడు. తర్వాత మనము బటర్ అండ్ షుగర్ రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. మా నాన్న చేస్తున్నాడు. బటర్ అండ్ షుగర్ మిక్సీ వేసుకొని మా నాన్నకి సాధం. ఇప్పుడు ఎగ్స్ 1 by 1 వేసుకోవాలి. మంచిగా వెనిలా ఎసెన్స్ మిక్స్ అయిపోయినాక మంచిగా కలపాలి. కానీ కలిపే ముందు మిక్సీ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే గిన్నె వడాలి. ఈ మిక్స్చర్ని ఒక పెద్ద గిన్నెలా షిఫ్ట్ చేసుకోవాలి. మనము కొంచెం ఫ్లవర్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము మెల్టెడ్ బటర్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఆ బేకింగ్ ట్రేలో మనం చేసుకున్న బ్యాటర్ని వేసుకో.
కొంచెం ఎక్కువ మొత్తం నింపుకోవద్దు. మనం వేసుకున్న దాన్నే కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మిక్చర్ అంతా కొంచెం షేక్ చేయాలి, లేదంటే లేదంటే స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి. మనము హాఫ్ ఇన్ చేసామంటే ఈ మనము ఓవెన్ లోపలికి పెట్టితే అది పైకి వస్తుంది కదా, ఫుల్ పెడితే అది మరీ పైకి వస్తుంది. మనం మన ఓవెన్ ప్రీహీట్ అయింది కదా, ఇప్పుడు మనము 40 to 50 minutes బీట్ చేయాలి. ఇప్పుడు మనము ఈ కేక్ ని లోపల పెట్టాలి. I'll be back after the cake is ready. 15 minutes మనం హాఫ్ వేసుకున్నాం కానీ కేక్ ఉబ్బింది కాలింది. అండ్ డోంట్ మేక్ ద కేక్ వితౌట్ పేరెంట్స్ నియర్ బై. మనం బేకింగ్ అయిపోయాక మనం డెకరేట్ చేసుకోవచ్చు. నా ఈరోజు నా బర్త్డే కాబట్టి మా నాన్న స్ట్రాబెరీ ఐస్ క్రీమ్తో డెకరేట్ చేశాడు. నేను తిప్పుతున్నాను, మంచిగా చూసుకోండి కేక్ని. ఎలా ఉంది కేక్? బాయ్ గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. ఇన్ను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ప్లస్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బాయ్.